వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్ 2020 సీజన్ కు సంబంధించి అర్హులైన రైతుల ఖాతాలో ఏపీ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్ లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ 1.23 కోట్ల జమ చేస్తామని తెలిపారు. బాగుంటుందని చెప్పి గట్టిగా నమ్మి వీరి బాగోగుల కోసం అడుగులు గట్టిగా వేయగలిగాం. 2020 ఖరీఫ్ లో మన కళ్ళ ఎదుటినే చూసాం. కొన్ని కొన్ని సందర్భాలలో భారీ వర్షాలు, తుఫాన్లు, చీడపీడలు, ఇలా కారణాలు ఏమైనా కూడా దాదాపుగా నష్టపోయిన రైతులు 15,15,000 మంది రైతులు నష్టపోతే వారందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు 1820 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారంగా ఈరోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే దేవుడి దయతో నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా గ్రామ సచివాలయాలలో లిస్టునంతా కూడా డిస్ప్లే చేసి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా, కష్టం లేకుండా, పారదర్శకంగా ఎవరికి కూడా రూపాయి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా బటన్ నొక్కిన వెంటనే రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతూ ఉంది. ఈ నెలలోనే రైతుల కోసమే మొన్న రైతు భరోసాగా దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగితే, ఈరోజు ఇదే నెలలోనే మళ్ళీ 15,15,000 మంది రైతులకు మంచి జరిగేలా ఈరోజు మరో 1,820 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాం. అంటే దాదాపుగా 5,800 కోట్లు, 5,600 కోట్లు పుట్టి ఈ నెలలోనే రైతుల కోసం మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలపాలి.